ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు నామములు శుభములు వందనాలు తెలియజేస్తూ ఈ సాయంకాల వేళ ఈ ప్రత్యేక ప్రార్థనకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియపరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. గతించిన కాలం అంతయు మీ శ్రేష్టమైన బాహుల్లో మమ్మల్ని భద్రపరిచి మరొక సాయంకాల వేళ మీ సన్నిధిని అనుభవించుటకు మా ఆత్మీయ బిడ్డలందరినీ కూడా సిద్ధపరిచి ఆన్లైన్లో కనెక్ట్ అవ్వడానికి మీరు చేసిన మెయిల్ను బట్టి వందనాలు తెలియజేస్తున్నా. ప్రస్తుతము వాతావరణం యొక్క వైపరీత్యం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నప్పటికీ, అనేకులు నిరాశ్రయులైనప్పటికీ, తండ్రి మీ బిడలమైనటువంటి మామూలను ప్రేమించి విడువక ఎడబాయిక మెడల చూపుతున్న మీ వాత్సల్యతను బట్టి వందనాలు తెలియజేస్తున్నా. ఇంకా రావాల్సినటువంటి వారిని వేగిరపరిచి కనెక్ట్ అవ్వడానికి సహాయం చేయండి. కరెంటు ద్వారా కానీ, నెట్ ఇష్యూస్ వల్ల కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయం చేయండి. మీ వాక్యాన్ని మాకు వివరించి మాకు ఆదరణ శ్రేష్టమైన దీవెనలు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సాయంకాల వేళ మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుని యొక్క దీవెనలు కలగాలని ఆశిస్తూ ఈ వాక్య ధ్యానంలో కొనసాగుదాం. మనం ధ్యానం చేయబెట్టేటువంటి అంశము మన బాధలో ఆయన కనికరం. మన బాధలో ఆయన కనికరం, హిస్ కంపాషన్ ఇన్ అవర్ పెయిన్. పాత నిబంధన గ్రంథము నుండి విలాపవాక్యముల గ్రంథము 3:31-32 చదువుకుందాం. బుక్ ఆఫ్ లామెంటేషన్స్ chapter 3:31-32. లామెంటేషన్స్ 3:31-32. విలాపవాక్యముల గ్రంథము 3:31-32 చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. భక్తుడైనటువంటి ఇర్మియా, ప్రవక్త అయినటువంటి ఇర్మియా తన ప్రజలకు ఇస్తున్నటువంటి ఈ సందేశాన్ని ఈ సాయంకాల వేళ మనం శ్రద్ధగా ఆలకించి ఈ ధ్యానంలో కొనసాగుదాం. ఈ ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు విలపించు ప్రవక్త అని కూడా పేరు. మరి ఎందుకు విలపిస్తున్నాడు అని మనం కొంచెం ఆలోచన చేస్తే, తన ప్రియులైనటువంటి మన పితరులైనటువంటి ఇశ్రాయేలు గురించి ఆయన ఎంతో శ్రద్ధ కలిగినటువంటి వాడుగా, వారు దేవుని ఎడల చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని బట్టి దేవుని యొక్క మరి ఆ పీస్ని నిజంగా డిస్టర్బ్ చేసేటటువంటి వాళ్ళుగా, వారి క్రియలు మార్చుకోకుండా ఉన్నటువంటి కారణం వల్ల భక్తుడు ఈ రీతిగా ఈ మాటలు రాస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంటా ఉంది. ఎన్ఐవి ట్రాన్స్లేషన్ మనం గమనించినప్పుడు, ఫర్ మెన్ ఆర్ నాట్ కాస్ట్ ఆఫ్ బై ద లార్డ్ ఫర్ ఎవర్, 32, దో హీ బ్రింగ్స్ గ్రీఫ్ హీ విల్ షో కంపాషన్, సో గ్రేట్ ఈజ్ హీస్ అన్ఫెయిలింగ్ లవ్. ఒక చక్కని మాటను ఈ సాయంకాల వేళ మనం ధ్యానం చేసుకుందాం. దీనిలో 31 చూసినప్పుడు, ప్రభువు సర్వకాలము విడనాడడు. మొట్టమొదటిగా మనకు రావాల్సినటువంటి ఆలోచన ఏంటంటే, ఎందుకు ప్రభువు కొన్ని సందర్భాల్లోనైనా మనల్ని విడిచిపెట్టేటటువంటి వాడుగా ఉన్నాడని చూస్తే, మన వైఖరి మారకుండా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో దేవుడు సూచనలు ఇస్తున్నప్పటికీ కూడా దైవభయం కొదువుగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని పెడచెవిని పెట్టేటటువంటి వారికి ఈ ట్రయల్స్ పరీక్షల్లో భాగంగా ఆయా సందర్భాల్లో ఆయన చేయి విడిచేటటువంటి ప్రమాదం ఉంది అని మనకు అర్థం కావాలి. మరి ఒక సామెత అంటే చూడండి, మూర్ఖుడు అరయలేడు 30 ఏండ్లకునైనా అని మన పెద్దలు చెప్తారు. మూర్ఖత్వంలో ఉండేటటువంటి వారికి పెద్దలు కొన్ని సూచనలు ఇస్తారు, మనసు మార్చుకోమని, బుద్ధి మార్చుకోమని, ప్రవర్తన మార్చుకోమని, దైవభయం కలిగి ఉండమని, తల్లిదండ్రుల మాటకు లోబడి ఉండమని కొన్ని వాయిస్ కౌన్సిల్ చాలా ఇస్తూ ఉండేటటువంటి పరిస్థితులు గమనిస్తాం. వాటంతటిని పెడచెవిని పెట్టేటటువంటి వారికి కొన్ని సందర్భాల్లో గాడ్ వాంట్స్ టు టీచ్ లెసన్స్ టు సచ్ పీపుల్, అటువంటి వారికి కొంత పాఠం నేర్పించాలనే ఉద్దేశం చేత హీ మైట్ లీవ్ అస్ ఎట్ టైమ్స్. అందుకే అంటాడు, ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. చూడండి, చిన్నబిడ్డ ఏదన్నా ఊరికే డిస్టర్బ్ చేస్తున్నప్పుడు తల్లి కాషనిస్తుంది. కాషనిస్తున్నప్పటికి కూడా చాలా ఓర్పుతో
రిపీటెడ్గా ఆ పని చేయొద్దు అని తల్లి చెప్తుంటా ఉంది. చివరికి ఆ బిడ్డ ప్రమాదానికి గురి అయినప్పుడు వెంటనే ఆ బిడ్డను కొంచెం కోప్పడైనా సరే, ఒక దెబ్బ కొట్టైనా సరే, మరి నేను ఇంతకు ముందే చెప్పాను కదా నువ్వు ఆ పని చేయొద్దని, నువ్వు నా మాట విన్నావా అని ఏడుస్తున్నటువంటి బిడ్డను తను ఎత్తుకొని లాలించేటటువంటి ప్రయత్నం చేస్తుంటా ఉంది. ఆ బాధను మర్చిపోయేటటువంటి ప్రయత్నం చేస్తుంటా ఉంది. ఆ దుఃఖాన్ని నివారించేటటువంటి ప్రయత్నం చేస్తుంటా ఉంది. అదే మాటను భక్తుడైనటువంటి ఇర్మియా కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నట్లుగా అర్థమవుతుంటా ఉంది. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడను, మన ఎడల జాలిపడేటటువంటి దేవుడు. దీంట్లో మరి లార్డ్ విల్ నాట్ లీవ్ అస్ ఫర్ ఎవర్, ఆయన ఎప్పుడు విడిచిపెట్టేటటువంటి వాడు కాదు. రెండవది అంటాడు, దిస్ ఇండికేట్స్ హీ విల్ఫుల్లీ లీవ్స్ అస్ సమ్ టైమ్స్. కొన్ని సందర్భాల్లో మనకు ఒక అవగాహన కల్పించడం కొరకు, మనం దేవుని వైపు మనం తిరిగేటట్లుగా చేయడం కొరకు, మన శక్తి సరిపోదు, దేవుని యొక్క శక్తి అవసరమని తెలియచేయడం కొరకు ఇటువంటి సందర్భాలను ఎలా చేస్తుంటాడని మనకు అర్థమవుతుంటా ఉంది. కీర్తనకారుడు 30వ కీర్తన 5వ వచనంలో తెలియజేసినటువంటి మాట ఏమంటే, హిజ్ యాంగర్ ఈజ్ ఫర్ ఎ మూమెంట్ అండ్ హిజ్ ఫేవర్ ఈజ్ ఫర్ లైఫ్ టైమ్. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన మరి కృప ఆయుష్కాలం వరకు కూడా ఉంటా ఉందని ఆయన సూచిస్తాడు. అంటే దేవుని యొక్క కృప లేకపోతే ఈ లోకంలో జీవించడం చాలా కష్టతరంగా ఉంటా ఉంది. అందుకే దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవునికి దుఃఖము బాధ ఆయాసం కలిగించేటటువంటి వారుగా కాకుండా వాక్యానుసారంగా నడిచేటటువంటి వారుగా, ప్రార్థన యొక్క సహాయంతో ముందుకు వెళ్ళేటటువంటి వారుగా, పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో నడిచేటటువంటి వారుగా ఉండాలనేటటువంటిదే దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ముఖ్య పాఠం. హిజ్ యాంగర్ బీయింగ్ ఎక్స్ప్రెస్, ఎందుకు దేవుడు కోపాన్ని వ్యక్తపరుస్తాడని చూస్తే దీంట్లో 4 రకాల విషయాలని మనకు నేర్పించడం కొరకని మనం గుర్తు తెచ్చుకోవాలి. అందులో మొదటిది అంటాడు, హిజ్ యాంగర్ బీయింగ్ ఎక్స్ప్రెస్ టు కరెక్ట్ అస్. మొట్టమొదట మనల్ని సరిదిద్దడం కొరకు ఆయన కోపాన్ని వ్యక్తపరుస్తాడు. రెండవది, టు పుట్ అస్ ఆన్ రైట్ పాత్, మంచి మార్గంలో నడవడం కొరకు దోహదపడేటటువంటి స్థితిని ఆయన దేవుడు మనకు కలుగజేస్తాడు. మూడవది, టు టెస్ట్ అస్, మనల్ని పరీక్ష చేయడం కొరకు, మరి మనల్ని పరిశోధించడం కొరకు ఆయన చేస్తాడు. నాలుగవది, టు మేక్ అస్ రియలైజ్ హిజ్ గ్రేస్, కృపను గురించి అర్థం చేసుకొని అవగాహన చేసుకునేటటువంటి ఆధిక్యతను దేవుడు కలుగజేస్తాడు. అంటే ఎందుకు దేవుడు మనకి ఆయన కోపాన్ని వ్యక్తపరుస్తాడంటే ఈ 4 కోణాల్లో మరి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. మొదటిది, టు కరెక్ట్ అస్, మనల్ని సరిచేయడం కొరకు. రెండవది, టు పుట్ అస్ ఆన్ రైట్ పాత్, మంచి మార్గంలో నడవడం కొరకు. మూడవది, టు టెస్ట్ అస్, మనల్ని పరిశోధించడం కొరకు, పరిశీలించడం కొరకు. నాలుగవది, టు మేక్ అస్ రియలైజ్ హిజ్ గ్రేస్, ఆయన కృపను గురించి తెలుసుకుని కృపలో నడిచేటటువంటి దోహదాన్ని కలిగించేటటువంటి వాడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. దో హీ బ్రింగ్స్ గ్రీఫ్, హీ షోస్ కంపాషన్, మనకు బాధ కలుగుతున్నప్పటికీ కూడా ఆయన కంపాషన్ని, ఆయన దయను మన ఎడలో చూపించేటటువంటి వాడని భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డారా, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను, మన తండ్రి కానీ తల్లి కానీ అట్ టైమ్స్ దే ట్రై టు పనిష్ అస్. అది మన మీద ఏదో కోపం ఉండి కాదు, మన మీద ఏదో ద్వేషం ఉండి కాదు, కానీ మనల్ని సరిచేయుట కొరకు, మనల్ని సన్మార్గం నడిపించట కొరకు తల్లిదండ్రులు చేసేటటువంటి ప్రయత్నమని అది మనకు అర్థమవుతుంటా ఉంది. మరి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ భక్తుడైనటువంటి యోహాను ఈ మాటను రాస్తూ అంటాడు, యూ విల్ హ్యావ్ టు ఫేస్ ది ట్రిబులేషన్స్ ఇన్ దిస్ వరల్డ్, మీరు శోధనను మరి మీరు శ్రమలను అనుభవింపక తప్పదు, శోధనను అనుభవింపక తప్పదు అని అంటాడు. హీ వన్ ద వరల్డ్, ఇఫ్ యూ బిలీవ్ హిమ్ వీ టూ విల్ విన్. ఆయన మరణాన్ని గెలిచినటువంటి దేవుడిగా ఉన్నాడు కనుక మరణంతో సమానమైనటువంటి సమస్యలు ఏవి కూడా లోకంలో లేవు. అల్టిమేట్ ప్రాబ్లమ్ ఈజ్, ఎవరూ తీర్చలేనటువంటి ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏంటంటే మరణం. అల్టిమేట్ ప్రాబ్లమ్ ఈజ్ డెత్. కానీ మరణాన్ని కూడా గెలిచినటువంటి దేవుడు, ఆయన మీద మనం నమ్మిక కలిగినప్పుడు దేవుడు మనకిచ్చేటటువంటి ఆశీర్వాదం ఏంటంటే మనల్ని కూడా తన సహాయంతో గెలిచేటటువంటి అనుభవాన్ని, తన సహాయంతో శోధనను దాటేటటువంటి అనుభవాన్ని కలిగిస్తానని లేఖనం జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనాన్ని 11వ వచనము మొదటి భాగాన్ని మనం గమనిస్తే, నేను నిన్ను పుటమి వేస్తుని అని అంటాడు. మరి ఆ సందర్భాలు నేను జ్ఞాపకం చేస్తుంటాను, ది గోల్డ్ స్మిత్, మరి ఆ యొక్క కంసాలి చేసినటువంటి పని ఏంటంటే తన దగ్గరకు తీసుకుని రాబడినటువంటి ముడి వెండి కావచ్చు, ముడి బంగారం కావచ్చు, దాన్ని ఆ యొక్క మూసలో వేసి కాలుస్తూ ఉంటుంటాడు. ఆ మూస కింద నుంచి ఎక్కువ ఫైర్ని ఆయన కలిగిస్తూ ఉంటుంటాడు. ఈ ఫైర్ కలుగుతున్న కొద్దీ నెమ్మది నెమ్మదిగా ఆ మూసలో ఉన్నటువంటి ముడి పదార్థం కరగడం ప్రారంభమవుతుంటా ఉంది. కరగడం మాత్రమే కాకుండా ఇంకా అధికమైనటువంటి హీట్ జనరేట్ అవుతున్నప్పుడు
దానిలో ఉన్నటువంటి మురికి లవణాలన్నీ కూడా పైకి ఒక తేటలాగా కనబడడం గమనిస్తాడు కంసాలి. సేమ్ ప్రాసెస్ విత్ ద గోల్డ్ ఆల్సో. గోల్డ్ స్మిత్ కూడా అదే పని చేస్తాడు. చేస్తున్నప్పుడు జరిగేటటువంటి ప్రక్రియ ఏంటంటే, ఆ ముడి పదార్థంలో ఉన్నటువంటి ఆ మురికంతా కూడా పైకి వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి పరికరముతోటి ఆ మురికిని వేరు చేసి శుద్ధమైనటువంటి వెండిని, శుద్ధమైనటువంటి బంగారాన్ని మరి సపరేట్ చేసిన తర్వాత దెన్ హీ విల్ ప్రిపేర్ ది ఆర్నమెంట్స్. మన జీవితంలో కూడా ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. కారణం ఏంటంటే, మహోన్నతుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన చేస్తున్నటువంటి కార్యాల్లో మొట్టమొదట మన హృదయంలో స్థానం ఇవ్వమని అడుగుతుంటున్నాడు. ఎవరైతే ఆయన స్వరం విని తలుపు తీస్తారో వారి హృదయంలోనికి రావడం మాత్రమే కాకుండా హృదయం లోపల ఉన్నటువంటి ప్రతి మురికి లక్షణాలన్నింటినీ కూడా ఆయన వాక్యం చేత శుద్ధి చేసి, ఆయన రక్తం చేత కడిగి వేసి, పరిశుద్ధాత్మ శక్తి చేత దహించేటటువంటి క్రియను కూడా కలగజేసి మనలను నిర్మలులుగాను, పరిశుద్ధులుగాను, పవిత్రులుగాను తీర్చిదిద్దాలనేటటువంటిదే మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క ఉద్దేశం. అందుకని అంటాడు, మరి నేను నిన్ను పుటమి వేస్తని. దేవుని బిడ్డలారా, వెనెవర్ వి నీల్ ఎట్ హిస్ ఫీట్, ఆయన పాద సన్నిధిలో మోకరించినప్పుడల్లా కూడా లార్డ్ క్లెన్స్ మీ, లార్డ్ ప్యూరిఫై మీ అని మనం అడుగుతున్నప్పుడు, దేవా నన్ను సరిచేయి, నన్ను శుభ్రపరచు, నన్ను పవిత్రపరచు అని దేవుని అడుగుతున్నప్పుడు, ఆయన హస్తము చేత నీ శరీరం, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి మలిన సంబంధమైనటువంటి లక్షణాలని కడిగివేయడం మాత్రమే కాకుండా ఆయన పరిశుద్ధుడుగా ఉండి పరిశుద్ధుని మనల్ని కూడా పరిశుద్ధులుగా చేసి ఆయన మనతో సహవాసం చేసేటటువంటి వాడు. ఐ విల్ డైన్ విత్ యూ అంటాడు. నేను మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను అంటాడు. ఎవరు నా యందు నిలిచి ఉంటారో, నేను వాని యందు నిలిచి ఉంటానని యోహాను సువార్త 15వ అధ్యాయంలో జ్ఞాపకం చేయడం మాత్రమే కాకుండా, ఈ మురికి హృదయాన్ని కడగమని ఎవరైతే అనుమతిస్తారో, ఈ మురికి ప్రవర్తనను కడగమని ఎవరైతే అనుమతిస్తారో, దేవుడు తన యొక్క కృప చేత, తన బాహు చేత, మరి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కాచినటువంటి రక్తము చేత మనల్ని పవిత్రులుగా చేసినటువంటి వాడని ఈ బైబిల్ మనకు బోధిస్తుంటా ఉంది. అంతమాత్రమే కాకుండా, దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు మడత అయినను, డాగ్ అయినను, మచ్చ అయినను, అటుది ఏది కూడా లేకుండా, ఎటువంటి కల్మషం లేకుండా నిర్మలమైనటువంటి రీతిలో ఆయన ఎదుట నిలబెట్టాలనేటటువంటి వాంఛ దేవునికి ఉంటా ఉంది. ఏ చిన్న దోషం ఉన్నప్పటికీ కూడా దోషిగా దేవుని ముందు నిలబడాల్సినటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక ఎప్పుడూ దేవుని ఎదుట మరి నిర్దోషులుగా కనపడాలంటే మన హృదయం శుభ్రంగా ఉండగలగాలి, మన క్రియలు కూడా శుభ్రంగా ఉండాలని ఈ బైబిల్ మనకు బోధిస్తుంటా ఉంది. తర్వాత జకర్యా గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనిస్తే, ఐ విల్ ప్యూరిఫై లైక్ సిల్వర్, వెండిని శుభ్రపరిచినట్లుగా నేను మిమ్మల్ని శుభ్రపరుస్తానని అంటాడు. అంటే ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్ని బట్టి, అది కాల్చబడితే తప్ప, అది ఎక్కువ హీట్కి గురి అయితే తప్ప దానిలో ఉన్నటువంటి మురికి ఏ విధంగా కడగబడదో, అదేవిధంగా మనం కూడా దేవుని దగ్గర ప్రతినిత్యము గడిపేటటువంటి ఆ క్రియ వల్ల మన హృదయంలో ఉన్నటువంటి మురికి కడగబడటం మాత్రమే కాకుండా అది ప్రక్షాళన చేయబడుతూ దేవుడు మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దేటటువంటి వాడని లేఖనం మనకు అది జ్ఞాపకం చేస్తుంటా ఉంది. కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, 66వ కీర్తన 10వ వచనాన్ని చూస్తే, నీవు మమ్మను పరిశీలించి నిర్మలులుగా చేసి ఉన్నావు అని అంటాడు. ఆయన పరిశీలించేది ఆయా సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సాతానుడు శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, సేటన్ టెంప్ట్స్ అస్ బట్ గాడ్ టెస్ట్స్ అస్. అంటే ఆయన పరిశోధించేటటువంటి వాడు. ఆయన మనల్ని తీర్చిదిద్దాలని, చక్కని ఆశీర్వాదవంతులుగా చేయాలని, ఏ విధమైనటువంటి మలినం లేకుండా చూడాలని, దేవుని ఎదుట నిర్దోషులుగా కనపడాలనే ఉద్దేశం చేత దేవుడు ఎప్పుడూ మనల్ని పరిశీలించేటటువంటి వాడుగా ఉన్నాడని ఈ లేఖనం మనకు స్పష్టంగా బోధిస్తుంటా ఉంది. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ప్రావర్బ్స్ చాప్టర్ 17:3, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. ప్రావర్బ్స్ 17:3, 3వ వచనం. దీన్ని మనం గమనిస్తే, వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఇప్పుడే జ్ఞాపకం చేశాను కదా, ఆయన హృదయాన్ని పరిశోధించేటటువంటి దేవుడు. పరిశోధన అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రీసెర్చ్, సర్చింగ్ అగైన్ అండ్ అగైన్ టిల్ యూ ఫైండ్ ద పర్ఫెక్షన్. మరి ఆ యొక్క స్పష్టత కనబడేంత వరకు కూడా, శుద్ధమైనటువంటి స్థితి కనబడేంత వరకు కూడా, ఏ మురికి మలినం లేకుండా ఉండేంత వరకు కూడా మన దేవుడు మనల్ని పరిశోధించేటటువంటి వాడు. అందుకే ఇక్కడ సామెతల గ్రంథకర్త సాలమన్ రాస్తాడు, వెండికి మూస తగినది.
వెండి భూమిలో దొరికేటటువంటి ఒక ఒక ముడి ఖనిజం. తర్వాత బంగారం కూడా భూమిలో దొరికేటటువంటి ముడి ఖనిజం. ఆ ముడి ఖనిజాన్ని తీసుకొచ్చి వెంటనే దాన్ని ఆభరణంగా ఎవరూ చేసుకోరు. అది మొట్టమొదటి శుభ్ర చేయబడాలంటే ఒక ఒక అత్యధికమైనటువంటి వేడికి దాన్ని గురి చేసిన తర్వాత అది కరిగినప్పుడు మాత్రమే దానిలో ఉన్నటువంటి మృగంతో కూడా వేరు చేయబడినట్లుగా ఇందాక నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో మనం అర్థం చేసుకోగలగాలి. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 చూద్దాం. 1 Peter 1:7 పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ పరిశోధన అని మనం గమనించినప్పుడు సమ్టైమ్స్ హీ అలౌ సాటన్ టు టెంప్టర్స్. మరి దేవుడు ఎందుకు సాతానుడికి అనుమతి ఇచ్చాడు? ఎంత టెంప్ట్ చేసినప్పటికీ కూడా చూడండి, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జోసెఫ్. యోసేపు ఎంత శోధించబడ్డాడు, యోసేపు ఎన్ని సందర్భాల్లో పాపంలో పడిపోవడానికి ఆస్కారమైనటువంటి కారణాలు పరిస్థితులు కలిగినప్పటికీ కూడా జోసెఫ్ ర్యాన్ అవే ఫ్రమ్ సిన్ అని వ్రాయబడి ఉంటా ఉంది. యోసేపు పాపము నుండి దూరంగా పారిపోయినటువంటి వాడుగా ఉన్న కారణం వల్ల యోసేపు చేసిన పని అంతటిలో దేవుడు సఫలత ఇచ్చాడంట. వాట్ ఎ వండర్ఫుల్ ఇన్సిడెంట్ ఇట్ ఈస్. మరి యవన బిడ్డలు యోసేపులాగా బ్రతకడం నేర్చుకోగలగాలి, పెద్దవాళ్ళు యోబు వలె బ్రతకడం నేర్చుకోవాలి, మరి పెరుగుతున్నటువంటి వారు దావీదు వలె దేవునికి ఇష్టడైనటువంటి బిడ్డలుగా ఉండటం మనం నేర్చుకున్నప్పుడు మన ఎడల దేవుడు సంతోషించేటటువంటి వాడు, హర్షించేటటువంటి వాడని ఈ లేఖనాలు జ్ఞాపకం చేస్తుంటున్నాయి. అందుకని పేతురు భక్తుడు ఇక్కడ అంటాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. నశించటం అంటే అది కాల్చబడడం, దాని రూపంతో కూడా మార్చబడడం, దానిలో ఉన్నటువంటి మురికి లక్షణాలన్నింటినీ కూడా, లవణాలంతటినీ కూడా వేరు చేయబడడం, శుద్ధ సువర్ణంగా మార్చబడడం. దేవుని బిడ్డలారా, అలా మార్చబడాలంటే యు హ్యావ్ టు గో త్రూ దీస్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. దేవుడి యొక్క వాక్యం జ్ఞాపకం చేసేది ఏంటంటే, గడంధకారపు లోయలలో సంచరించినప్పటికీ కూడా ఏ అపాయమునకు నేను భయపడనని కీర్తనకారుడు ఏ విధంగా చెప్పాడో, మరి యోబు వలె మనకి కొన్ని పరిశోధన చేయబడేటటువంటి పరిస్థితులు మనకు తారసపడ్డప్పుడు కూడా తేలిపోయేటటువంటి వారుగా కాకుండా దేవుని ఎడల వినే విధేతలు కలిగినటువంటి వారుగా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఓర్పుతో సహనంతో నిలబడినప్పుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చేటటువంటి వాడని ఈ లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. ఎందుకు దేవుడు పరిశోధిస్తున్నాడని చూస్తే, మరి అంతకంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసం అంటే దేనికి పోలుస్తున్నాడు పేతురు భక్తుడు? మనకు దేవుడు అనుగ్రహించినటువంటి విశ్వాసాన్ని బంగారం కంటే శ్రేష్టమైనటువంటి దానిగా దేవుడు కంపేర్ చేస్తున్నాడు. అంటే ఇఫ్ యు ఆర్ మోర్ ఫెయిత్ఫుల్ యు హ్యావ్ గ్రేటర్ స్ట్రెంగ్త్ దాన్ ద గోల్డ్. బంగారమునకున్నటువంటి విలువ కంటే నీవు కలిగినటువంటి విశ్వాసము చాలా గొప్పది అని అంటాడు. విశ్వాసము చేత దేవుని వైపు మనం చూసినప్పుడు నిరీక్షింపబడేటటువంటి వాటికి నిజస్వరూపంగా నీవేం కావాలనుకున్నావో అది దేవుడు నీకు అనుగ్రహించేటటువంటి వాడిని జ్ఞాపకం చేస్తూ, అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. ఈ యొక్క పరీక్షలన్నిటికీ కూడా నిలబడినటువంటి వాళ్ళుగా ఉండగలగాలి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తుంటాను కదా, ఒక స్కూల్కి వెళ్ళేటటువంటి విద్యార్థి, కాలేజీకి వెళ్ళేటటువంటి విద్యార్థి సంవత్సరం అంతా కష్టపడిన దానికి ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళి ఆ ఎగ్జామ్లో కష్టపడి చదివినటువంటి దానిని మంచిగా రాస్తే తనకు అమూల్యమైనటువంటి విలువ దక్కుతుంటా ఉంది, మంచి గ్రేడ్స్ తగ్గుతాయి. మరి నేను పరీక్షకు వెళ్ళనంటే ఆ బిడ్డకి గ్రేడ్స్ రావు, ఆ బిడ్డ పాస్ అయ్యేటటువంటిది కూడా వీలు పడనటువంటి పరిస్థితి. మన జీవితంలో కూడా ఎటువంటి పరిశోధనతో కూడినటువంటి చర్యలు మన ముందున్నప్పటికీ కూడా, ఎటువంటి ఛాలెంజెస్ మన ముందున్నప్పటికీ కూడా ఆ పరీక్షకు నిలిచినటువంటి వారుగా మనం ఉండాలనేటటువంటిదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత అంటాడు, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు 3 ఆశీర్వాదాలు కనబడతాయంటాడు. ఎందుకు మనం పరీక్షకి అలౌ చేయబడుతుంటున్నాం, ఎందుకు మనం పరీక్ష ముందు నిలబడాల్సి వస్తుంది, ఎందుకు ఈ ట్రయల్స్ గుండా వెళ్లాల్సి వచ్చిందంటే, యేసుక్రీస్తు ముందు నిలబడినప్పుడు ఏం కలుగుతుందంట, మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మెప్పు ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? యేసుక్రీస్తు తండ్రి ఎదుట మనం నిలబడినప్పుడు ఒక గొప్ప సాక్ష్యం ఇవ్వబోతున్నాడంట.
దిస్ ఈస్ ద చైల్డ్ హూ బోర్ ఆల్ ద ట్రయల్స్. కలిగినటువంటి శోధనలన్నిటికీ నిలబడినటువంటి బిడ్డ అని యేసుక్రీస్తు స్వయంగా మన ఎడల మన గురించి సాక్ష్యం చెప్పబోతున్నాడు. మెప్పును మహిమయు క్రీస్తు అనుగ్రహించేటటువంటి మహిమ, మహిమ వస్త్రం, మహిమ కిరీటం, మహిమతో కూడినటువంటి స్థితిగతులలో దేవుడు అక్కడ మనకి ఇవ్వబోతున్నాడు కనుక మహిమయు. మూడవది ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ మూడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు సంపాదించుకోవాలంటే దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ ట్రయల్స్ అన్నింటిలో కూడా, ఆ పరీక్షలన్నింటిలో కూడా నిలిచేటటువంటి వారుగా ఉండాలనేటటువంటిదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఫెయిత్ బీయింగ్ టెస్టెడ్ విత్ కంపాషన్, విశ్వాసం అనేటటువంటిది అది పరీక్షకు నిలబడేటటువంటిదిగా ఉండాలి అని లేఖనం మనకు మరి ప్రఖ్యాతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఇందులో కొన్ని మరికొన్ని మాటలు చూద్దాం. లెట్ అస్ గో బ్యాక్ టు లామెంటేషన్స్ చాప్టర్ 3, విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయంలోకి వెళ్ళి 22వ వచనాన్ని చూస్తే అక్కడ అంటాడు చూడండి, యెహోవా కృప కలిగినటువంటి వాడు. కృప, మరి కృప అంటే గ్రేస్ అంటాం కదా. వాట్ ఈస్ గ్రేస్ అంటే చాలా సందర్భాల్లో మీకు చెప్పుంటాను, గ్రేస్ ఈజ్ గివెన్ బై గాడ్ టు ది గ్రేస్ ఈజ్ అ మెరిట్ గివెన్ బై గాడ్ టు ది పర్సన్ హూ ఈజ్ నాట్ ఎలిజిబుల్. అర్హత లేనటువంటి వ్యక్తికి, పాపములో ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు ప్రేమ చేత ఇవ్వబడేటటువంటిదే గ్రేస్, కృప అని తెలియచేయబడుతుంటా ఉంది. అందుకే ఆయన కృప కలిగినటువంటి వాడు గనుక, ఆయన దగ్గర సమృద్ధి అనేటువంటి కృప ఉంది గనుక, ఎంత పాపినైనా కూడా దేవాన్ని క్షమించమన్నప్పుడు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగినప్పుడు ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలవాడు అని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, మన పాపాలని కప్పిపెట్టుకోవడం కాదు కానీ పాపాలని మరి ఎవరికి తెలవకుండా డిస్గైజింగ్ వేలో కన్సీల్ చేసినటువంటి పద్ధతిని కలిగి ఉండడం కాదు కానీ వాటిని దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నప్పుడు చూడండి, ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంటా ఉంది, ఆయన దగ్గర కృప దొరుకుతుంటా ఉంది, ఆయన దగ్గర ప్రేమ దొరుకుతుంటా ఉంది, ఆయన దగ్గర ఆశీర్వాదం దొరుకుతుంది. కనుక యూ షుడ్ ఆల్వేస్ లివ్ లైక్ ఏ పర్సన్ వితౌట్ సిన్, పాపము లేనటువంటి వాడుగా, దోషము లేనటువంటి వాడుగా జీవించాలంటే మెప్పుయు ఘనతయు మహిమను మీకు కలుగుతుందని ఇందాక పేతురు భక్తుడు జ్ఞాపకం చేసినట్లుగా అటువంటి ఆశీర్వాద స్థితిని మనం సంపాదించుకోగలగాలి. తర్వాత 22వ వచనంలోనే చూడండి, అక్కడ అంటాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కరోనా యొక్క స్థితిగతుల్లో దాదాపు మార్చి నుండి మన జీవితాలు కొనసాగుతుంటా ఉన్నాయి. ఈరోజు నేను చదివినటువంటి న్యూస్ పేపర్లో కరోనా యొక్క తీవ్రత అంటే చాలామందికి భయం లేకుండా పోయింది. మాస్క్ లేకుండా తిరుగుతున్నారు, సోషల్ డిస్టెన్స్ లేదు, చాలా ఫ్రీగా క్యాజువల్గా తిరిగేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఒక డాక్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, కరోనా వల్ల మనకి ముప్పు తగ్గినట్టుగా మీరు అనుకోవద్దు, ఇక మీదట రాబోయేటటువంటిది బ్రెయిన్ హ్యామరేజ్, మెదడు పగిలిపోయి రక్తస్రావం జరిగి వెంటనే చనిపోయేటటువంటి పరిస్థితులు. ఇంతకుముందంటే కరోనాకి 14 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే చాలు, 7 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే చాలు అనేటటువంటి ఆలోచన. ఇట్ మే లీడ్ టు బ్రెయిన్ హ్యామరేజ్, రెండవది ఇట్ మే లీడ్ టు హార్ట్ అటాక్, గుండె మరి అటాక్ కూడా రావచ్చు, తర్వాత బ్రెయిన్ హ్యామరేజ్ కలగచ్చు, తర్వాత ఇంకా భయంకరమైనటువంటి దుస్థితి కలగబోతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఇది ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా ప్రమాదాన్ని కల్పించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక వీ షుడ్ బి కాషియస్. దేవుని యొక్క కృప వలన మాత్రమే మనం జీవించగలం. జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండగలగాలి, దేవుని యొక్క మాటలకు లోబడేటటువంటి వారుగా ఉండగలగాలి. ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలుగా ఉన్నప్పుడు ఏ తెగులు మనల్ని సమీపించకుండా, ఏ తెగులు ద్వారా మనం నిర్మూలన చేయబడేటటువంటి వారుగా కాకుండా ఆయన చేతుల్లో భద్రపరిచేటటువంటి వాడు. ఒక ఉదాహరణ మనకు బైబిల్ అర్థమవుద్ది కదా, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇస్రాయేలీలు మరి మోషేని పంపించి మోషే నాయకత్వంలో వారిని వెలక్కి తీసుకొని రావాలనుకుని కోరుకుంటున్నప్పుడు ఫరో యొక్క కఠినమైనటువంటి స్వభావం చేత వాళ్ళని వెళ్ళనిస్తానంటాడు, మళ్ళీ వెళ్ళలేవాడు. దాదాపు 10 రకాల తెగుళ్ళు పంపించినప్పుడు ఐగుప్తీయులకు బాధ కలిగింది, కానీ ఆ దేశంలో నివసించేటటువంటి ఇస్రాయేలుకు మాత్రం ఎంత బాధ కూడా కలగదు. కారణం ఏంటంటే మోషే నాయకత్వంలో మోషే చేస్తున్నటువంటి ప్రార్థన, మన పితరుల్లో కొందరు చేస్తున్నటువంటి ప్రార్థన, దేవుని యొక్క వాత్సల్యతను బట్టి ఆ తెగుళ్ళన్నీ కూడా ఐగుప్తులకు ఎఫెక్ట్ అయ్యాయి కానీ ఇస్రాయేలుకు అక్కడ ఎఫెక్ట్ కాల. దేవుని బిడ్డలారా, ఆ ఇటువంటి సత్యాన్ని ఎరిగినటువంటి మనము జాగ్రత్తగా ఉండగలగాలి, మెళకువగా ఉండగలగాలి, దేవునికి ఇష్టలుగా ఉండగలగాలి. దేవుడు చేయమన్నట్టుగా చేస్తూ, దేవుడు జీవించమన్నట్టుగా జీవించినప్పుడు ఆయన అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించేటటువంటి వాడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. తర్వాత 23వ వచనంలో పరిశీలన చేస్తే, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. హౌ గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్.
ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. మనమే కొన్ని సందర్భాల్లో నమ్మశక్యం కాకుండా ఉంటాం. కొన్ని సందర్భాల్లో నమ్మించినట్టుగా నమ్మిస్తే తర్వాత పక్కకు పోయేటటువంటి మానవులు చాలామంది ఉంటారు. కానీ మనం ఆరాధించేటటువంటి దేవుడైతే ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వాడని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, 25వ వచనంలో, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపించువాడు. దయాళుడు అనగా అధికమైనటువంటి దయను చూపించేటటువంటి వాడు, అధికమైనటువంటి ప్రేమను చూపించేటటువంటి వాడు, అధికమైనటువంటి వాత్సల్యతను కనపరిచేటటువంటి వాడు. మనం ఆయన ప్రేమిస్తున్నాము కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి ఆయన రెక్కల చాట మనల్ని భద్రపరచాలనుకున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల వేళ దేవుని సన్నిధిలో గడిపేటటువంటి మనము మనం నేర్చుకునేటువంటి అంశాన్ని బట్టి, హిస్ కంపాషన్ ఇన్ అవర్ పెయిన్, మనం మన యొక్క బాధలో ఆయన యొక్క దయ ఏ విధంగా ఆపరేట్ చేయబడుతుందో భక్తుడైనటువంటి ఇర్మియా ద్వారా విలాప వాక్యంలో రాసినటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు వివరించాడు. కనుక ఒక పక్క కరోనా, ఒక పక్క హైదరాబాద్ భయంకరమైనటువంటి పరిస్థితి, దాదాపు 1500 colonies అవి నీటి ఎఫెక్ట్కి గురి అయిపోయాయి. చాలా అంటువ్యాధులు వస్తుంటున్నాయి. రోజుల తరబడి వాళ్ళకి ఆహారం లేదు, రోజుల తరబడి వాళ్ళకి నిద్ర లేదు. ఈ ఫుట్పాత్స్ మీద, రైల్వే స్టేషన్స్లో, బస్ షెల్టర్స్లో అక్కడిక్కడ పడుకునేటటువంటి వారు చాలామంది, వాళ్ళకి అడ్రస్లు ఉండవు. వాళ్ళకి ఎక్కడో షెల్టర్ ఉంటే బ్రిడ్జ్ కింద పడుకుంటారు, రైల్వే స్టేషన్ దగ్గర పడుకుంటారు, రోడ్ల మీద పడుకుంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా అకస్మాత్తుగా వచ్చినటువంటి వరదలను బట్టి చాలామంది చనిపోయారు. ఒక వ్యక్తి పేపర్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నా కండ్ల ముందే నా చిన్న బిడ్డలు, 5 సంవత్సరాల వాళ్ళు 7 సంవత్సరాల వాళ్ళు కొట్టుకొని పోతుంటే నేను ఏం చేయలేకపోయానని చెప్పి దుఃఖాన్ని వ్యక్తపరిచినట్టుగా నేను ఆ పేపర్లో చదివాను. దేవుని బిడ్డలారా, ఒక పక్క కరోనా విపత్తు, ఒక పక్కన ముంపు ప్రాంతానికి గురైనటువంటి ప్రజలు. 1908లో ఒకసారి వచ్చిందంట హైదరాబాద్లో ఈ వరద, నిజాం టైంలో, మరలా ఇప్పుడు 2020లో వచ్చింది. గంభీరమైనటువంటి పరిస్థితులు, రేపేం సంభవించినా మనకు తెలవనటువంటి పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యం వల్ల మనిషి యొక్క జీవితం అతలాకుతలమయ్యేటటువంటి పరిస్థితులుగా ఉంది. కనుక సజీవులుగా మిగిలినటువంటి మనము దేవుని బిడ్డలుగా కొనసాగే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు దేవుడు మనల్ని పిలిచినా, ఎప్పుడు ఆయన రాకడ వచ్చినా కూడా ఆయనతో ఎత్తబడేటటువంటి వారుగా ఉందాం. నిత్య రాజ్యంలో చేరేటటువంటి ఆధిక్యతను సంపాదించుకుందాం. మరియు మనం చేయవలసినటువంటి పరిస్థితి ఏంటంటే, స్టే ఫర్మ్ ఇన్ ఫెయిత్, విశ్వాసములో నిలకడగా నిలబడేటటువంటి వారుగా ఉందాం. చలించేటటువంటి వాళ్ళుగా కాకుండా, చంచలత్వం కలిగినటువంటి వాళ్ళుగా కాకుండా, అయితే ఇక్కడ లేకపోతే అక్కడ అనేటటువంటి స్వభావాన్ని కలిగినటువంటి కాకుండా, దేవుని ఎడల ప్రగాఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం కలిగినటువంటి వాళ్ళుగా జీవించే ప్రయత్నం చేయాలి. 2వది, బీ స్ట్రాంగ్ ఇన్ టెస్ట్. పరీక్షలు ఎదురైనప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు వాటిలో వాక్య సహాయం చేత, ప్రార్థనా సహాయం చేత మరి గట్టిగా నిలబడేటటువంటి వాళ్ళుగా ఉండగలగాలి. తేలిపోయేటటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండడానికి వీల్లేదని బైబిల్ మనకు బోధిస్తుంటా ఉంది. క్లెయిమ్ హిజ్ గ్రేస్, ఆయన కృపను ఎప్పుడు కూడా నాకు దేవుడు తోడుగా ఉంచుతాడు, ఆయన దినదినము వాత్సల్యతను వ్యక్తపరిచేటటువంటి దేవుడు అని నమ్మకించుకొని నిత్యము దేవుని కొరకు ఎదురు చూసేటటువంటి వాళ్ళుగా బ్రతకాలని బైబిల్ మనకు బోధిస్తుంటా ఉంది. మూవ్ విత్ హిజ్ కైండ్నెస్, ఆయన దయతో మరి మనం మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించేటటువంటి వారుగా ఉండగలగాలి. ఆయన దయ లేకపోతే, ఆయన ప్రేమ లేకపోతే, ఆయన భద్రత లేకపోతే, ఆయన సంరక్షణ లేకపోతే ఈ లోకంలో జీవించడం ఒక క్షణమైన మనకు వీలు కాదు. కనుక దేవుని బిడ్డలుగా జీవించడం కొరకు మనము సిద్ధపడదాం. నెవర్ గ్రాంబుల్, బీ హంబుల్ టు హ్యావ్ హిస్ ఫేవర్. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా సణిగే వాళ్ళుగా కాకుండా, ఎప్పుడు కూడా దేవుడిని నిందించే వాళ్ళుగా కాకుండా, మేలైతే మేము అనుభవిస్తాం, ఏదైనా శోధ కలిగినప్పుడు దేవుణ్ణి మరి దెప్పే ప్రయత్నం చేయకుండా, దేవుణ్ణి మర్చిపోయే ప్రయత్నం చేయకుండా, దేవుణ్ణి చులకనగా చూసేటువంటి ప్రయత్నం కాకుండా మనం ఏం చేయగలగాలి? మరి బీ హంబుల్ టు హ్యావ్ హిస్ ఫేవర్. ఎప్పుడు కూడా వినయ విధేయతలతో ఉండి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం. అటు కృప, అటు ప్రోత్సాహము దేవుడు మనకు కలుగు చేయనుగాక. ఆమెన్. మరి ఈ రైనీ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉందాం. ఈ కరోనా టైంలో కూడా చాలా జాగ్రత్తలు వహిద్దాం. కారణం ఏంటంటే, కరోనా యొక్క తీవ్రతను చాలామంది మర్చిపోయారు. అది ఏం చేయదలేనటువంటి నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటున్నారు. కానీ నిపుణులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ది ఎఫెక్ట్ విల్ గో ఆన్ టిల్ 2021 జూన్. 2021 జూన్ వరకు కొంతమందికి మాత్రము ఆ వ్యాక్సిన్ లభ్యం అవుతుంటా ఉంది. ఆ వ్యాక్సిన్ వల్ల కరోనా తగ్గినప్పటికి కూడా ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ మనకు రాబోతున్నాయని శాస్త్రవేత్తలు, డాక్టర్స్, నిపుణులు తెలియజేస్తున్నారు. కనుక మనం ఆరోగ్యవంతులుగా ఉండాలంటే దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉందాం. దేవుని యొక్క కృపలో ముందుకు సాగేటటువంటి వారుగా ఉందాం. మనము జాగ్రత్తగా ఉందాం. మన వారిని, మన ప్రియులను కూడా జాగ్రత్తగా ఉండమని మనం ఎంకరేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. కేర్లెస్నెస్ లీడ్స్ టు
డెత్. మరి అజాగ్రత్తగా ఉండటం వల్ల అది మరణ సంబంధమైనటువంటి ఆపదలు మనకు కలగొచ్చినటువంటి సూచనలు ఇవ్వబడుతున్నాయి. కనుక ఒక ప్రక్క ఇప్పుడు వాటర్ కంటామినేట్ అయిపోయింది, పరిసరాలు కంటామినేట్ అయిపోయాయి. ఆ యొక్క ఒక పక్క వైరస్, ఒక పక్క అంటువ్యాధులు వచ్చేటటువంటి సంబంధమైనటువంటి పరిస్థితులు చాలా కనబడుతున్నాయి. కనుక ఈవెన్ గవర్నమెంట్ ఈజ్ హెల్ప్లెస్ అట్ దిస్ టైం. గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా హెల్ప్లెస్గా ఉండేటటువంటి పరిస్థితి. కనుక మనకు మనం జాగ్రత్తగా ఉంటూ మన వారిని జాగ్రత్తగా ఉంచుదాం. దేవుని యొక్క కృపలో జీవించేటటువంటి వారుగా ఉందాం. దేవుని యొక్క సహాయంతో ముందుకు సాగుదాం. దేవుని చిత్తమైతే మరలా గురువారం సాయంకాల ప్రార్థనలో కలుసుకుందాం. మరలా ఇంతకుముందు జ్ఞాపకం చేసినట్లుగా ఈ యొక్క తీవ్రత కొంచెం తగ్గినట్లుగా తగ్గుతూ ఉంటుంది. ఇంకా ఎంతకాలం మనం ఫిజికల్ సర్వీసెస్లో ఉండకుండా మరి నవంబర్ 1st week 1st తారీఖు సండే వస్తుంది. ఆ సండే నుంచి ఫిజికల్ సర్వీసెస్లో పాల్గొనే ప్రయత్నం చేద్దాం. 65 సంవత్సరాల పైబడినటువంటి వారు ఇంట్లో ఉండి మీరు ఆన్లైన్ చూసుకోవచ్చు. 10 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా మందిరంలోకి తీసుకొని రాకుండా ఆ యొక్క లైవ్ కార్యక్రమాలు చూసే ప్రయత్నం చేయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా సిద్ధపడుతూ ప్రార్థనాపూర్వకంగా వాలంటీర్స్కు సహకరిస్తూ నవంబర్ 1st ఆదివారం నుండి ఆరాధనలో పాల్గొనే కొరకు మనం ప్రయత్నం చేద్దాం. లెట్ అస్ ఆస్క్ గాడ్ టు ఎక్స్టెండ్ హిస్ గ్రేస్. ఆయన కృపను కనపరచమని అడుగుదాం. ఆయన వాత్సల్యతను కనపరచమని అడుగుదాం. మన జంట రాష్ట్రాలు, మన దేశము, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఈ కరోనా నుంచి విముక్తి పొందేటట్లుగా దేవునికి పాదాలు పట్టుకొని ప్రాధాయపడుతూ అడుగుదాం. మరి దేవుడు మనల్ని బలపరిచి ఈ శోధన నుండి తొలగించి ఈ వర్షాభావాన్ని బట్టి కూడా 145% రైన్ఫాల్. జనరల్గా 70% 80% వర్షపాతం వస్తుంది. డబుల్ వచ్చింది, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా వచ్చింది. విపరీతమైనటువంటి పరిస్థితులు, జబ్బులు కలగబోతున్నాయి. కనుక లెట్ అస్ స్టే హెల్దీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చేతుల్లో సురక్షితంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపాని దేవుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. ఈ సాయంకాల వేళ మీ పాద సన్నిధిలో చేరి ఈ ఆన్లైన్ కార్యక్రమం ద్వారా ఈ సాయంకాల ప్రార్థనలో పాల్గొనేటటువంటి ధన్యత యోగ్యతనిచ్చారు ప్రభువా. పాల్గొన్న మా ప్రియులందరినీ కూడా దీవించండి. ఆన్లైన్లో కనెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ప్రభువా, హైదరాబాద్ ప్రాంతంలో మునుపెన్నడు లేనటువంటి భయంకరమైనటువంటి వర్షాల వల్ల చాలామంది నిరాశ్రయులు అయ్యారు, అనేకులు మరణించారు. రోజుల తరబడి సరైనటువంటి ఆహారం లేక, సరైన విశ్రాంతి లేక, సరిగా జీవించేటటువంటి వనరులు లేక ఇబ్బందుల పాలవుతున్నటువంటి ప్రియులందరినీ కూడా గమనించండి. మమ్మల్ని అయితే సురక్షితంగా క్షేమంగా ఉంచుతున్నారు. మరియు ఒక ప్రక్క కరోనా తీవ్రత, ఇంకొక ప్రక్క వర్షం యొక్క దుస్థితి చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుండగా ప్రభువా, దినములు చెడ్డవని మా ముందు చూపించబడుతుంటున్నాయి. నాయనా, మీ యొక్క రాక అతి సమీపంగా ఉందని, ప్రజలు మీ తట్టు తిరగాలని మీ యొక్క వాంఛ అయినట్లుగా మీ లేఖనం సూచిస్తుంటా ఉంది ప్రభువా. మేమందరం కూడా అశ్రద్ధ కలిగినటువంటి వారుగా కాకుండా మీ వాక్య ప్రకారం జీవిస్తూ, మీకు ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవిస్తూ, మీ కృప వెంబడి కృపను సంపాదించుకుంటూ తండ్రి మీ యొక్క వాత్సల్యతలో కొనసాగించేటటువంటి జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నేను మీ చిత్తమైతే త్వరలో వర్షాలను నిలిపివేయండి ప్రభువా. ఈ కంటామినేషన్ నుండి చాలామందిని అందరినీ కాపాడండి ప్రభువా. ఈ కరోనా తీవ్రత నుంచి కూడా త్వరలో మానవ జాతి అంతటి కూడా విముక్తిని, విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మిచితమైతే ప్రభా, మరలా గురువార సాయంకాల సమయంలో ఈ ప్రార్థనలో పాల్గొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ వాక్య ధ్యానం చేసుకునేటటువంటి యోగ్యతను దయచేయండి. మహోన్నతుడా, మీరు ఈరోజు ఈ ప్రార్థనలో పాల్గొన్న బిడ్డలందరిపై మీ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు కుమ్మరించమని, మీ బాహుల్లో వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మిచితమైతే నవంబర్ 1st ఆదివారం నుండి నేను ఆ ఫిజికల్ సర్వీస్లో పాల్గొనాలని ఆశపడుతుంటున్నాం. ఈ లోపల తండ్రి, ఈ యొక్క వేవ్ అంతా కూడా, ఈ ఒక వర్షాభావం కావచ్చు, కరోనా యొక్క తీవ్రత కావచ్చు, అది సద్దుమణిగినట్లుగా కృప చూపించండి. మా ప్రియ బిడ్డలందరినీ, బెదస్త బిడ్డలందరినీ కూడా మీ కరుణ కలిగినటువంటి హస్తాల్లో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. చేసిన మేళను బట్టి, చూపుతున్న కృపను బట్టి మీ కోపము నిమిషం మాత్రం ఉంటుంది అని జ్ఞాపకం చేశావు ప్రభా. నాయనా, మీ దయ ఆయుష్కాలం ఉంటుంది అని మీరు జ్ఞాపకం చేశావు ప్రభా. అందును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి వేళ మంచి విశ్రాంతిని దయచేయండి. ఎటువంటి తీవ్రత మా బిడ్డలకు కలగకుండా కృప చూపించండి. మీ కనుదృష్టిని మా ప్రియులందరిపై నిలిపి సహాయం చేయండి. మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి, మరియు మీరు ఇవ్వబోతున్నటువంటి దీవెనలను బట్టి మరొకసారి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమతనైన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఈ కార్యములో పాల్గొనుకున్న మనందరికీ, విశ్వములోని సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయ్యుండి నడిపించునగాక, ఆమేన్.